దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు నగరంలోని రాజేంద్రనగర్లో ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్ను వరద ముంచెత్తింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఢిల్లీ కటోల్బాగ్ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఏరియాలో రౌస్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండగా ఆ కోచింగ్ సెంటర్కు సంబంధించిన లైబ్రరీ సెల్లార్లో ఉంది. కొందరు విద్యార్థులు అక్కడ చదువుకుంటుండగా ఒక్కసారి వరద పోటెత్తింది. తేరుకునేలోపే లైబ్రరీ మొత్తాన్ని వరద ముంచేసింది. సెల్లార్ పూర్తిగా నీటితో నిండిపోవడంతో ముగ్గురు విద్యార్థులు చిక్కుకునిపోయారు. సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా వరద నీటితో నిండిపోవడం, లైబ్రరీలో ఫర్నిచర్ ఉండటంతో రెస్క్యూ చేసేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వెంటనే నీటిని మోటార్లతో తొలగించారు అధికారులు. అయితే అప్పటికే వరదలో చిక్కుకున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదాన్ని సీరియస్గా తీసుకుంది ఢిల్లీ సర్కార్. ఘటనపై మెజిస్ట్రియల్ ఎంక్వైరీ వేసింది. మరోవైపు ఢిల్లీలో ఆందోళనలు మొదలయ్యాయి. నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు నగరంలోని రాజేంద్రనగర్లో ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం వరద ముంపుకు గురైంది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, వంశీ, నిన్న సాయంత్రం చూసిన భారీ వర్షానికి దాదాపు 1 గంట సేపు పాటు వర్షం కురిసింది. ఆకుండా అయితే దానికి సెల్లార్లోకి నీరు చేరడంతో అక్కడ దాదాపు కొంతమంది విద్యార్థులు చిక్కుపోయినట్లుగా కూడా సమాచారం. అయితే వాళ్ళను ఖాళీ చేయించేందుకు లేదా ఆ సెల్లార్లో నీళ్లు వస్తున్న సమయంలో వాళ్ళని అక్కడి నుంచి సేఫెస్ట్ ప్లేస్ కు తరలించేందుకు యాజమాన్యం చర్య తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటన కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో ఇది ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ ఏరియాలో ఉంది. దీనికి సంబంధించి కింద బేస్మెంట్ లోకి నీళ్లనేది కూడా వచ్చాయి. అక్కడ కొంతమంది విద్యార్థులు చిక్కుకుని ఉన్నట్లుగా కూడా గుర్తించారు. కొంతమందిని సేవ్ చేశారు. అయితే 3 విద్యార్థులను మాత్రం నీటిలో చిక్కుకొని చనిపోవడం అనేది కూడా జరిగింది. అయితే రెస్క్యూ టీమ్స్ చేరుకొని నిన్న సాయంత్రం 7:15 ప్రాంతంలో ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకున్నట్టుగా కూడా అధికారులు కూడా చెప్తున్నారు. అయితే 3 బాడీస్ ను రికవర్ చేశారు. దానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు 2 పర్సన్స్ ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. యాజమాన్యంపై క్రిమినల్ కేసు అనేది కూడా జారీ చేయడం కూడా జరిగింది. 3 సివిల్ సర్వీస్ కు సంబంధించిన యాస్పిరెంట్స్ ఈ కోచింగ్ సెంటర్ కు సంబంధించిన బేస్మెంట్ ఏరియాలోకి రావడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏం జరిగిందనే దాని గురించి కూడా స్పష్టత అనేది కూడా రావడం లేదు. కాకపోతే క్రిమినల్ కేసు అనేది మాత్రం బుక్ చేయడం కూడా జరిగింది. ఫోరెన్సిక్ టీము అక్కడికి చేరుకొని దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఘటన చోటు చేసుకోవడానికంటే కొద్ది రోజుల ముందే అదే ఏరియాలో ఈ రోడ్ల పైన నీరనేది కూడా నిలబడడంతో అట్నుంచి వెళ్లేందుకు ఒక విద్యార్థి ప్రయత్నించినప్పుడు విద్యుద్ఘాతానికి గురే ఒక విద్యార్థి చనిపోవడం కూడా జరిగింది. ఆ ఘటన అనేది మరొక ముందే మళ్ళీ ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. దీనిపైన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు హామీ ఇస్తున్నారు. కాకపోతే కొంతమంది విద్యార్థులు ఆందోళన అనేది కూడా చేస్తున్నారు. యాజమాన్యంపై సరైన చర్యలంటూ కూడా తీసుకోవాలని, దీనికి సంబంధించి ఇప్పటికే క్రిమినల్ కేసు అనేది కూడా బుక్ చేయడం కూడా జరిగింది. దాన్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తం కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నా వాటన్నింటికి సంబంధించి ఒకసారి రివ్యూ అనేది కూడా నిర్వహించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీష్.